హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కవి కృష్ణ ఐడియాస్. నేను కవిత. ఈరోజు మనము న్యాచురల్గా దొరికే వాటితో ఎలా మనము సర్వ్ చేసుకోవచ్చో, ఎలా మనం ప్లాన్ చేసుకోవచ్చో చూద్దామండి. నిజానికి మన ఆరోగ్యము ఇలా న్యాచురల్గా దొరికే ఫ్రూట్స్లోనే ఉందండి. ఎందుకంటే మన అన్ని రోగాలకు కారణము ఈ షుగరు, సాల్ట్ అండ్ ఈ కల్తీ ఆయిల్స్ అంటారండి. సో వాటిని అవాయిడ్ చేయాలంటే కనీసం డేలో ఒక్క పూటైనా మనం ఫ్రూట్స్తో ప్లాన్ చేసుకోవాలండి, తప్పదు. ఈ రోగాలన్నిటి నుంచి తప్పించుకోవాలంటే మన చేత వండుకునే వంటల కంటే ఆ దేవుడిచ్చే డైరెక్ట్ ఫుడ్ తీసుకోవడమే అన్ని రకాలుగా పరిష్కారం అండి. ఇప్పుడు డయాబెటీస్ కానీ బీపీ కానీ ఏదైనా తగ్గాలంటే ఉప్పు తగ్గించండి, షుగర్ తగ్గించండి అంటారు. సో అసలు ఈ వాటితో వండే వంటల్ని తీసుకోకపోవడం అనేది చాలా మంచి ఆలోచన. ఇది నేను మంతెన సత్యనారాయణ రాజు గారి మాటలతో ఇన్స్పైర్ అయ్యానండి. తను ఏమంటారంటే, ఉప్పు నూనె లేకుండా వంటలు చేసుకోండి, అది కూడా ఒకే పూటకి. మిగతా రెండు పూటలు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ రాగా తినగలిగితే తినాలని చెప్తుంటారండి. ఆ ఇన్స్పిరేషన్తోనే ఇప్పుడు మేము కూడా మార్నింగ్ ఈవినింగ్ మ్యాక్సిమం మేము ఫ్రూట్సే తీసుకుంటామండి. మధ్యాహ్నం ఒక్క పూట మాత్రమే అన్నము, రోటీ, కూరగాయలు పప్పుతో తీసుకుంటామండి. అప్పటి నుంచి మాకు ఇంట్లో చాలా హాయిగా ఉంది. హెల్త్ విషయంలో కూడా ఏం కాంప్లికేషన్స్ లేవండి. వర్క్ విషయంలో కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. ఫ్రూట్స్ తీసుకోవాలి కరెక్టే, కానీ ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఇదంతా బాగా కన్ఫ్యూజన్గా ఉండేదండి నాకు ముందు. సో తర్వాత నేనే కొంచెం కొంచెం ప్లాన్ చేసి ఇప్పటికి ఇంతవరకు తీసుకొచ్చాను. ఫ్రూట్స్ విషయంలో చాలామందికి చాలా అపోహలు ఉంటాయండి. ఆరెంజ్ కానీ జామకాయ కానీ వింటర్లో తినాలంటే భయపడతారు, సర్దవుతుంది అది అని. కానీ అలాంటిది ఏమి ఉండదండి, అవి తినడం వల్లనే మనకు విటమిన్ సితో మనకు ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇక ఎలా తినాలో ప్లాన్ చేసుకుందామండి. అదేంటంటే చాలా సింపుల్. ఇప్పుడు యాపిల్స్ కానీ జామకాయ కానీ ఇలాంటివి ఏమున్నా కూడా అన్నీ కాయల్లో ఒక్కొక్క కాయలో 4 పీసులు చేస్తామండి. మేము 4 మెంబర్స్ ఉంటాము. సో అలా ఒక్కొక్కరు ఒక్కొక్క పీస్ తీసుకుంటామండి. ఒక ఫ్రూట్లో ఒక్కొక్క పీస్ తీసుకోవడం వల్ల మనకు ముఖం కూడా మొత్తదండి. అప్పటి నుంచి మా పాప కట్ చేస్తుంది, క్లిప్లో మీరు చూస్తున్నారు అన్ని ఫ్రూట్స్ దాన్ని అన్ని 4 పీసులు కట్ చేస్తూ ఉంది. ఆ 4 పీసెస్ కట్ చేసిన తర్వాత మేమందరి ప్లేట్లలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి వడ్డించుకుంటామండి. ఏ సీజన్లో దొరికే పండ్లు అవి తీసుకుంటామండి, అవే మంచివి. మనకు ఫ్రెష్గా విరువుగా దొరికే పండ్లనే తీసుకోవాలి. చాలా దూరం నుంచి తీసుకొచ్చే కివీ పండ్లు అది అని తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. మనకి దగ్గరలో ఫ్రెష్గా ఏ పండ్లు దొరికితే వాటినే తీసుకోవాలి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందండి. ఆల్రెడీ ఏమైనా రోగాలు ఉన్నా, అంటే ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నా, ఫ్యూచర్లో ముందుకు మనకి ఏం రావద్దు అనుకున్నా, ఇలాంటి న్యాచురల్ డైట్ తప్పకుండా ట్రై చేయాలండి. చాలా మంచిది మన ఆరోగ్యానికి. వాటిని ఎలా సర్వ్ చేయొచ్చు ఇప్పుడు మా పాప చూపిస్తుంది చూడండి, ఎంత బాగా మనకు డిష్ ప్రిపేర్ అయిపోతుందో. ముందుగా ఇది ఆరెంజ్ అండి, హాఫ్ ఆఫ్ చేసింది. ఇది కీరా, ఇది మూలి అండి, ఇది గాజర్, ఇది కివీ అండి, కివీ కూడా 4 పీసులు చేసింది. ఇది సపోటా అండి, సపోటా కూడా ఓన్లీ 1 పీసే. ఇది జామకాయ, పైనాపిల్, ఇది బీట్రూట్ అండి, ఇంకొక అరటిపండు. అంటే అప్పుడప్పుడు మనకి ఏమన్నా వేరే ఫ్రూట్స్ దొరికితే కూడా వాటిని కూడా మేము ఇన్వాల్వ్ చేసుకుంటాము. ఇది పైనాపిల్ లాగా. తర్వాత ఇవి మొలకలండి. నేను శనగలు, పెసర్లు మాత్రం మొలకలు తీస్తాను. పల్లీలు మొలకలు తీయను, అవి రాత్రిపూట నానబెట్టుకుంటాము, అవే కలిపేస్తాను. ఇంకా ఇది దానిమ్మ గింజలు, ఇది పపీత అండి, ఉప్పడి పండు ముక్కలు, ఇది యాపిల్, ఇది పచ్చి బఠానీ అండి. ఇక్కడ కాశ్మీరీ బఠానీ అని తీయటి బఠానీలు బాగుంటాయండి, అవి తీసుకుంటాం మేము. చూడండి, ఇవి కూర వండుకునేవి, ఇవేమో తినేవి.
వండుకునేవి అంత తీయగా ఉండవు, బట్ ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి, అలాగే తినేస్తాం మేము. ఇదండి ఒక మనిషికి సరిపడా మంచి డిష్. ఇవి కొన్ని ఎండు ద్రాక్షలండి, స్ప్రౌట్స్తో బాగుంటాయండి. ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి, పింక్ కలర్లో. ఆ రోజు అది కూడా ఉంటే యాడ్ చేసాము. సో ఇలా అన్ని ఫ్రూట్స్ వన్ వన్ పీస్ తినడం వల్ల మనకు కూడా బోర్ ఉండదు, మనకు కావాల్సిన పోషకాలు అన్నీ కూడా బాగా అందుతాయండి. చాలా మంచి డిష్, తప్పకుండా ట్రై చేయండి అందరు మీరు కూడా. మార్నింగ్ ఈవినింగ్ తప్పకుండా ఇదే తీసుకోండి, లైట్గా డైజెషన్కి చాలా మంచిది. మేము ఇలాగే వాడుతున్నామండి. వింటర్లో కూడా మాకేం కాంప్లికేషన్స్ లేవండి, ఇక్కడ చాలా కూల్గా ఉంటుంది, అయినా కూడా మేము ఇవే తీసుకుంటాం. ఆకలి కూడా అవ్వదండి, పొట్టకు చాలా హాయిగా యాక్టివ్గా వర్క్ చేసుకోవచ్చు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చేసి ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి, నచ్చితే ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.